ఈ రోజు జరుగుతున్న యువగణం పాదయాత్ర ఎలా అనిపిస్తుంది? పెదకూరుపాడు నియోజకవర్గం పాదయాత్ర, యువగళం పాదయాత్ర అనేది పల్నాడులో, పల్నాడు జిల్లాలో మరి ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అమరావతి దగ్గరగా ఉండటం, ఈ యువగళం పాదయాత్రని మరి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇంకా ఇదిగో యువకులందరూ ఎంతోమంది చాలా ఉత్సాహంగా ఈ పాదయాత్రలో చాలా స్వచ్ఛందంగా పాల్గొని పెదకూరపాడు నియోజకవర్గంలోని యువగళం పాదయాత్రని ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల కన్నా భిన్నంగా ఎంతో ఉత్సాహంగా, రెట్టించిన ఉత్సాహంతో కుర్రోళ్ళు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి ఈ దెబ్బతో కొమ్మాలపాటి గారి ప్రభంజనం మరి ఎంతో వైభవంగా వెలుగొందుతూ, మరి లోకేష్ గారి రాకతో మరి తెలుగు తమ్ముళ్ళు కొత్త పునరుత్తోజాన్ని తీసుకొని మరి రానున్న 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం, అలాగే కొమ్మాలపాటి శ్రీధర్ గారిని మరి పెదకూరపాటి గడ్డ మీద మరోసారి మూడోసారి ఎమ్మెల్యేగా చేయటం కోసం తెలుగు తమ్ముళ్ళు, మహిళలు అందరూ మరి ఎంతో ఉత్సాహంతో యువగళం పాదయాత్రని విజయవంతం చేయడానికి మరి గడిచిన 3 రోజుల నుంచి పెదకూరపాటిలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. అలాగే మరి కొద్దిసేపట్లో భారీ బహిరంగ సభ జరగబోతుంది. మరి ఇప్పటివరకు జరిగిన బహిరంగ సభలు ఒక ఎత్తు, ఈ రోజు పెదకూరపాటిలో జరిగే బహిరంగ సభ ఒక ఎత్తు. దీంతోనే పెదకూరపాటి నియోజకవర్గంలో ఇప్పుడే కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యే అయినంత ఆనందంతో మరి యువత ఉత్సాహంతో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మరి ఈ దెబ్బతో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోవటం, జైలుకు పోవటం ఖాయం. అదేవిధంగా చూస్తే మొన్న అంబట్రామ్మ అంటుండే, ఏదైతే ఉందో ఆల్రెడీ పాదయాత్రలో మామూలుగా బస్సులు కార్లు తప్పితే జనాలే లేరంటుంది. దానికి మీరే అంబట్రామ్ బాబు గారికి కళ్ళు కనపట్టలేదు. ఎందుకంటే ఆ కళ్ళు కనపడితే ఆ మాటలు రావు. ఎందుకంటే జనం పాదయాత్ర అనేది నడుచుకుంటా వచ్చే యాత్రలో జనం లేరని చెబితే ఆయన కళ్ళు కాదు, ప్రపంచం చూస్తుంది ఇలా. ఎందుకంటే మీడియా ఉంది, ప్రపంచం ఉంది, పేపర్లు ఉన్నాయి, మరి ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, వైకాపాలో కళ్ళు మూసుకుపోయి ఉన్న పరిస్థితుల్లో అది ఆ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కళ్ళు కనపడవు. మరి ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ రోజు జరుగుతున్న పాదయాత్ర చూడండి అంటున్నారు కదా, ఏదైతే ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఆల్రెడీ 175 ఇంటింటికి పథకాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే పథకాలకు తోడు మా బాబు గారు కూడా 6 నెలల ముందే మేనిఫెస్టోని కూడా ప్రకటించారు. ఈ మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చే పథకాలను కూడా కంటిన్యూ చేస్తామని మా బాబు గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాటికి తోడు అదనంగా మేము ఇచ్చే ఈ పథకాలకు ఆకర్షితులయ్యి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళలు, యువకులు అన్నిటికి మించి మందు బాబులు కూడా పూనుకున్నారు. ఈసారి ఏదేమైనా వైకాపా పతనం తథ్యం. ఇంక ఈ ఎమ్మెల్యే లేదు, ఆ ఎమ్మెల్యే లేదు, అమరావతి రాజధాని రైతుల ఉసురు పోసుకున్నారు కదా, ఇది దేవుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, అమరావతి రాజధాని రైతుల ఉసురు పోసుకున్నారు కాబట్టి ఈసారి వైకాపా పతనం తథ్యం, జగన్ గారు కూడా జైలుకు పోవడం తథ్యం. మూడు రాజధానులు పెట్టి మూడు ప్రాంతాలు, ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, 4.5 సంవత్సరాలు అయింది, కనీసం ఎక్కడైనా ఒక తట్ట మట్టేసిన సందర్భం ఉందా? ఒక తట్ట మట్టేసిన ఎవరినైనా చెప్పనండి. ఏడైనా అభివృద్ధి చేశారా? ఒక రాయి పెట్టారా? అసలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కట్టిన రాజధానిలో కట్టిన బిల్డింగ్లు, టిట్కో ఇల్లు పంచడానికి దిక్కు దివానా లేని ఆర్థిక పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా వీళ్ళు 3 రాజధానులు కట్టేదేడా, సచ్చేదేడా? ఇవన్నీ జరిగేవి కాదు, ఒట్టి మాటలే. పోయినసారి అయితే ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి మహిళలని, యువతల్ని, ప్రజల్ని, రైతుల్ని మోసం చేశారో, అన్నిటికి మించి ఈసారి బడుగు బలహీన వర్గాల్లో కూడా మార్పు వచ్చింది, ముస్లిం మైనారిటీలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు. ఏది ఏమైనా ఈ పెదకూరపాడు గలం, ఇలా ఈ పెదకూరపాడు యువగళం అనేది ప్రభంజనంతో కొనసాగుతుంది. 30,000 మెజారిటీతో రేపు శ్రీధర్ గారు కూడా పెదకూరపాడులో మళ్ళీ మూడోసారి ముచ్చటగా జెండా ఎగరైపోతున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ ఎంగటగిరి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి అంటుండే, ఏదైతే చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, రిటైర్మెంట్ వయసులో ఆయన ఏం చేయగలుగుతాడు అని. ఇప్పుడు నువ్వు యువకుడివేగా, నీకు ఇచ్చారు అవకాశం, నువ్వు బీకింది ఏంది? ఏం బీకావు నువ్వు? ఒక రోడ్డు వేసావా? ఒక బిల్డింగ్ కట్టావా? 3 రాజధానులు అన్నావు కట్టావా? 40 ఏళ్ళ వయసు పేద మహిళలకి పెన్షన్ అన్నావు ఇచ్చావా? జాబులు ఇచ్చావా? 20 లక్షల ఉద్యోగాలు అన్నావు ఇచ్చావా? మరి యువత అంతా చూడు, యువత ఎందుకు ఇంతగా యువగళంలో పాదయాత్రలో పాలు పంచుకొని యువగళాన్ని సక్సెస్ చేశారు? నువ్వు అనుకున్న మాటలు ఏమీ చేయకపోబట్టే ఈరోజు యువగళం ఎంత సక్సెస్ అయింది. మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోబోబట్టే యువగళం ఇంత సక్సెస్ అయింది. ఇంకా దీనికి వేరే మార్గం ఏం లేదు. ముసలోడు అంటున్నాడు,
తమిళనాడు కరీంనగర్ అనేది కుర్చీలో కూర్చొని పరిపాలించిండు. ఈయన కుర్చీ స్టేజ్ కాదు. మా ఆయనతో పాటు మనం నడవలేము. చంద్రబాబు నాయుడుతో పాటు కుర్రాళ్ళు నడవలేము. ఆయన నడవమను ముసలాడు ముసలాడు అంటుండు. ఏం చేశాడు అతను? ఏం చేశాడు చెప్పండి. అదేవిధంగా చూస్తే మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలు డెవలప్ చేస్తానంటుండు. చేస్తున్నాడు. ఏం చేశాడు? ఒక ఇటీవల శంకుస్థాపన చేశాడు చెప్పమనండి. ఛాలెంజ్ ఆమె ఛాలెంజ్. ఒక్క ఇటీవల ఛాలెంజ్ ఎక్కడ కట్టాడు? ఉండవట్ను కూల్చాడు. సమర్థించుకోవట్లేదు. అదేవిధంగా చూస్తే మొన్న కొడాలని అంటున్నాడు. ఏదైతే ఉంది ఈసారి చంద్రబాబు నాయుడు కుక్కలో కూడా గెలిచే అవకాశం లేదు అని. అయ్యా కొడాలినా అనే మాటలను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఒక్కొక్క అరిసింది అనుకో, అదేదో కరిసిద్దేమోనని ఆ నిమిషానికి భయపడతారు. రాళ్ళు తీసుకొని కొట్టడం మొదలైందనుకో ఎటు పోయిందో తెలియదు. పిచ్చి కుక్కను తరుగుతారు. అతని మాటలు, అతని వ్యవస్థ, అతను దిగజారుడు తనం అనేది అతని గురించి మహా అయితే ఇంకో రెండు నెలలు మూడు నెలలు మాట్లాడుకుంటారు. తప్పితే అటువంటి పనికిమాలిన వాళ్ళ గురించి మాట్లాడుకునే చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఆల్రెడీ అభివృద్ధి అంటే ఏంటి, పాలన ఎలా ఉండాలో బాబు గారు చూపించారు. ఏంటంటే మేకపోతు గాంభీర్యం, బతకలేని పరిస్థితులు అరుస్తారు చూసారా, ఆ టైప్లో మాట్లాడతారు. తప్పితే ఏముండదు. లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు తరాలకి భరోసాని ఇస్తున్నటువంటి నాయకుడు. యువకుల్లో భరోసాని ధైర్యాన్ని నింపి యువగలం ద్వారా ప్రజలకు ఒక ప్రజల్లో ఒక చైతన్యాన్ని కల్పించి, మహిళల్లో కూడా చైతన్యాన్ని కల్పించి మార్పు తీసుకొచ్చి మరి తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా మరి భావి తరాలకి భవిష్యత్తు కోసం ఆయన పడుతున్నటువంటి 2400 కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర చేశాడు. మళ్ళీ 4000 కిలోమీటర్లు కాదు, నాకు తెలిసి ఇంకొక 1000 కిలోమీటర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఏంటంటే ఈ యువగలం మీద లోకేష్ బాబు గారి మీద వేసిన నిందలు ఉండేవి కదా, వాటన్నిటిని ఛాలెంజ్గా తీసుకొని మరి ఏ విధంగా యువగలాన్ని సక్సెస్ చేస్తున్నాడు అనేది ప్రజలు ఆంధ్రప్రదేశ్ యావత్తు చూస్తున్నారు. ఈ ఇదే ప్రభంజనం ఎన్నికల దాకా కొనసాగుతుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ 100% 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మీరు ముసలోడన్న చంద్రబాబు నాయుడు గారు